రాదయ్య, విష్ణం శెట్టి బాపునీడి గారని చెప్పు. ఏం పని అడగమన్నారు సార్? పోర్ని అమ్మా, బాపునీడి గారు మాట్లాడతారని చెప్పబోయా? మాట్లాడాలంటే ఇక్కడికి రమ్మన్నారండి, అడ్రస్ కావాలంటే చెప్పమన్నారండి. ఏంటి, ఈయనే అక్కడికి రావాలా? బాపునీడి బ్రదర్స్ నే రమ్మని రేంజ్కి వచ్చారా మీరు? అరే అసలు కాల వేస్తున్నారని చెప్పింది నేను, అందులో డబ్బు ఊరుతుందని చెప్పింది నేను, కోర్టుకి ఎక్కించింది నేను, డబ్బు ఇప్పించింది నేను. అలాంటిది ఆడెవడో గన్నాయగాడు కేసు పెట్టాడని నాకు చెప్పకుండా వాడి మీద కుర్రాళ్ళం మోపుతారా? వాడి మీద చిన్న గీత పడ్డా గీయించింది మనమేనని మన రాతో చెరిపేస్తారు. అది తెలుసా మీకు? ఎగిరింది చాలు గాని ఏం చేద్దామో ఏడవండి. ఆవేశంతో ఒకరిని జయిస్తే ఆలోచనతో వంద మందిని జయించవచ్చు. అదే ఆలోచనతో నేను జడ్జి గారు గణపతి గారి ఊరు వెళ్తాం. అనుకోవడం పెళ్లి చూపులు చూసుకోవడం దేనికండి, అయిన వాళ్ళం ఊళ్ళో సంబంధం. అబ్బాయి ఏమిటో మాకు తెలుసు, మా అమ్మాయి ఏమిటో మీకు తెలుసు. పనికి నీలో చూసిన పిల్లని పట్టు చీరలో చూడాలనుకుంటున్నాడేమో. ఏమో పిల్లని చూస్తావా? ఎన్ని సార్లు చూస్తాడు, చిన్నప్పటి నుంచి తెలుసు కదా. చిన్నప్పుడు అంటే చీవుడు ముక్కుతో ఉండేదానివి, ఇప్పుడు ముక్కు పుడక లెవెల్ కి ఎదిగావు కదా. అర్థమైంది కదా, అది సంగతి. ఇంకెందుకు ఆలస్యం? పంచాంగంలో ముహూర్తం మారకుండా తాంబూలాలు మార్చుకోండి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను చెప్పలేదండి గణపతి గారు చాలా మర్యాదస్తులని. సమయానికి వచ్చారు, మా చెల్లెలు నిశ్చితార్థం జరుగుతుంది, వచ్చి ఆశీర్వదించండి సార్. అరే మంచి ముహూర్తానికే వచ్చాం, అలా కూర్చొని మాట్లాడుకుందాం, రండి రండి. ఏదైనా పని ఉంటే నేనే కోర్టుకొచ్చి మీట్ అయ్యాను కదా సార్. ఇది కోర్టు దగ్గర మాట్లాడే మ్యాటర్ కాదండి, మనలో మ్యాటర్. చెప్పండి సార్. చెప్పడానికి కాదండి, ఇవ్వడానికి వచ్చాం. విష్ణం శెట్టి బాపునీడి గారు ఈ బ్రీఫ్ కేసు మీకు ఇవ్వమని చెప్పారు. మ్యాటర్ అర్థమైంది గాని నేను డబ్బులు కమ్ముడుపోయే మనిషిని కాదండి. గవర్నమెంట్ ఉద్యోగులంటే డబ్బులు తింటారని చెబుతారు, నేనా టైప్ కాదండి. నువ్వు హెల్ప్ చేయకపోతే మాత్రం మా జాబులు హూస్టింగ్ చేస్తారు, బ్యాలెన్స్ జీవితం జైల్లో గడపంటారు. ఈ విషయంలో మాత్రం నువ్వు చూసి చూడట్టు పోవాల్సిందే. చూసి చూడట్టు ఎలా పొమ్మంటారు సార్? పెళ్ళాంతో ఎంత గొడవ పడ్డా బెడ్రూమ్ లో దూరి పెళ్ళాంతోటే సంసారం చేస్తాం, గాని అమ్మతో సంసారం చేయలేం కదా సార్.